నమస్కారం అండి నా పేరు డాక్టర్ శ్రీరామ్ ఈ కాలం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఏమవుతుందంటే జెనెటిక్ ఆర్ ఇట్స్ కాల్డ్ యాజ్ ఎవల్యూషన్ అనుకోండి మనిషి దూరం పనులు చేయడం తగ్గిచ్చాడు దగ్గర పనులు చేయడం ఎక్కిచ్చాడు సో దాంతో నేచర్ కూడా అలానే కంటిన్ తయారు చేస్తుంది పుట్టే పిల్లలందరికీ చాలామందికి ఆరో ఏటో ఏడో ఏటో కలుజోడు రావడం జరుగుతుంది ఎస్పెషలీ దూరానికి దీన్ని మయోపియా అంటారు మయోపియా ఉన్న వాళ్ళకి దూరం మబ్బుగా కనిపిస్తూ ఉంటుంది దగ్గరది చాలా క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు దగ్గర పనులు పుస్తకం దగ్గర పెట్టి చదవమని రాయమండడం ఈజీగా ఉంటుంది కానీ దూరం బోర్డ్ ఏదైనా చూడడం లేదా ఏదైనా ప్రెజెంటేషన్ పెడితే ఆ పవర్ పాయింట్ క్లియర్గా కనిపించపోవడం దీన్ని మయోపియా అంటారు అంటే దూరం చూపు తగ్గుతోంది ఈ మయోపియా అనేది పేరెంట్స్లో ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది నంబర్ వన్ నంబర్ టూ ఈ మయోపియా అనేది ఒకవేళ వస్తే చిన్న వయసులో వస్తే ఎక్కువ పవర్ చిన్న వయసులో వస్తే బై ద టైం వాళ్ళు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు వచ్చేసరికి చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో ఎవరైతే పిల్లాడికి వాళ్ళ అమ్మ నాన్నకి ఏడో ఏటా మైనస్ పాయింట్ ఫైవ్ వచ్చి ఇప్పుడు అరౌండ్ నలభై ము ముప్పై నలభైకి మైనస్ టూ ఉంటే వారి పిల్లలకి ఏడో ఏటనే మైనస్ వన్ టూ రావడం జరుగుతుంది సో దాన్ని అది వాడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చేసరికి మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ కూడా వెళ్తుంది అది అధికంగా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది ఎప్పుడు ప్రోగ్రెస్ అవుతుంది కొన్ని విషయాల వల్ల ఒకటి లేటెస్ట్గా కోవిడ్ తర్వాత చాలామంది పిల్లలు పవర్ పెరిగిపోయాయి సో ఎక్కువ స్క్రీన్ టైం ఎక్కువ స్క్రీన్ టైం ఆన్ ఎ స్మాలర్ డిస్ప్లే అంటే ఫోన్లలో జూమ్ ఇన్ చేసుకుంటూ చూడడం వాళ్ళలో పెరిగిపోయింది రెండోది ఎవరికైతే అమ్మా నాన్న కల్జోడు ఉంది వాళ్ళకి ఇంకా రాలేదో ఈ స్క్రీన్ టైం చేయడం వల్ల పవర్ స్టార్ట్ అయింది అంటే ముందర ఏం లేదు వాళ్ళ అమ్మా నాన్న కల్జోడు ఉన్నా పిల్లలకి ఏం లేదు సడన్గా ఈ కోవిడ్ తర్వాత వాళ్ళందరికీ మైనస్ వన్లు మైనస్ వన్ పాయింట్ ఫైవ్లు రావడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా నియర్ వర్క్ చేస్తున్నారు దాంతో కన్ను ఇంకా పవర్ఫుల్ అవుతుంది సో ఇంకా మయోపియా పెరిగే ఛాన్స్ లేదా వచ్చే ఛాన్స్ ఉంటుంది త్రీ ఎక్కువగా నియర్ వర్క్ నలభై ఐదు యాభై నిమిషాల కంటే దగ్గర పని చేయకూడదు చేసినా ఓకే మనకు ఇంకా నాలుగైదు గంటలు పని ఉంది దగ్గరగా మనం చేయాలనుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇవ్వండి దూరం ఏదైనా క్యాలెండర్ లేదా ఒక పిక్చర్ లేదా ఊరికే విండో బయటికి ఒక మినిమం వన్ టు మినిట్స్ చూడండి దీంతో మన ప్రోగ్రెషన్ అనేది లేదా పవర్ రావడం అనేది తగ్గుతుంది ఛాన్స్ స్క్రీన్ టైం క్లోజ్ టు జీరో పెట్టండి వీలుంత మటుకు పిల్లల్లో ఇంకా ఈ మయోపియా అనేది ఒకవేళ వస్తే ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ వరకు కూడా కేసెస్ ఉన్నాయి పెరుగుతూ పోతున్నాయి పవర్లు సో కల్జోడు వేసుకోవడం ముఖ్యం ప్రతి నెల ప్రతి ఏడాది డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు కరెక్ట్ కల్జోడు వాడుతున్నారా మీ కన్ను పవర్ మారిందా అది కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ మూడవది ఈ మయోపియా వచ్చిన వాళ్ళకి వెనకాల నరం అనేది కొంచెం వీక్ ఉంటాయి ఎస్పెషలీ పెరిఫరీ ఆ పెరిఫరీలో వీక్ ఉంటే కొన్ని ఏరియాస్లో బ్రేక్స్ ఉంటాయి బ్రేక్స్ ఆర్ టేర్ సో మీరు వెళ్ళిన ప్రతిసారి డాక్టర్ దగ్గరికి ఎస్పెషలీ నాలుగు ఐదు పవర్ల మీద ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా రెటీనా టెస్టింగ్ చేయాలి ఫార్ ఈ బ్రేక్స్ అన్న టేర్ అన్నా ఉందా లేదా తెలుసుకోవడానికి అప్పుడు వాళ్ళు అది ఉంటే వీక్ ఏరియా లేజర్ చేస్తారు అది మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ హండ్రెడ్ పర్సెంట్ వన్స్ ఏ ఇయర్ మీరు కలజోడు మీ కంటి పవరు టెస్ట్ చేసుకోవాలి సెకండ్ ఈ రెటినా టెస్టింగ్ కూడా చేసుకోవాలి పిల్లల్లో మందేసి చెక్ చేసి టూ త్రీ టైమ్స్ పవర్ కన్ఫర్మ్ చేసి ఇవ్వాలి థర్డ్ థింగ్ కలజోడు కంటిన్యూస్గా వేసుకోవాలి నాకు బాగా కనిపిస్తోంది నాకు వద్దు అని తీసేయడానికి లేదు మీరు ఖచ్చితంగా వేసుకోవాలి అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కొంతమంది స్పోర్ట్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది యంగ్స్టర్స్ హై పవర్స్ ఉన్నవాళ్ళు యంగ్స్టర్స్ ఈ ఒకవేళ వీక్ ఏరియాస్ ఉంటే ఈ స్పోర్ట్స్ కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటారు దాంట్లో ఇన్వాల్వ్ అయితే అక్కడ బ్రేక్ టేర్ పెరిగే ఛాన్స్ ఉంది అండ్ కొత్తగా ఇప్పుడు జిమ్కి వెళ్ళడము హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు ఆ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కూడా కంట్లో ఆ నరం అనే ఏ ఆ ఏరియాస్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఎస్పెషలీ హై మయోప్స్ అంటే మోర్ దెన్ ఫోర్ టు ఫైవ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి అండ్ ప్రతి ఇయర్ చెక్ చేసుకోవాలి